అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. మనం నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు ఏదో ఒకటి వింటూనే ఉంటాము. ఆ వినేది శ్రావ్యంగా హాయిగా ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అది పాటైనా మాటైనా. మరి అలాంటి మాటలు పాటలు అందరినీ ఆకర్షించేలా వినిపించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు వినాలంటే మనకు కావాల్సింది రికార్డింగ్. ఇప్పుడు నేను ఆ రికార్డింగ్ థియేటర్లోనే ఉన్నాను. బాలు రికార్డింగ్ స్టూడియోకి వచ్చాను. అక్కడ యొక్క విశేషాలన్నీ మీకు చెప్తాను. మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు. కొన్నేళ్ల క్రితం వరకు ఇటువంటి రికార్డింగ్ స్టూడియోలో ఏది రికార్డ్ చేసుకోవాలన్నా అందరూ చెన్నై వెళ్ళేవారు. అంటే రికార్డింగ్ స్టూడియోలో అక్కడ మాత్రమే ఉండేవి. తర్వాత హైదరాబాద్లో ఉండేవి. హైదరాబాద్లో ఎక్కువ స్టూడియోస్ ఉన్నాయి, ఎక్కువ రికార్డింగ్స్ అక్కడ జరుగుతుండేవి. తర్వాత వైజాగ్, విజయవాడ ఇలా అన్ని ఊర్లలోనూ స్టూడియోలు ప్రారంభించారు. అలాగే మా గుంటూరులో కూడా ఇటువంటి స్టూడియో ప్రారంభించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మన గుంటూరులోని రాడిపేటలో ఉన్నటువంటి బాలు మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో అన్నమాట. ఇది దీని లోపల రూమ్ ఇలా ఉంటుందండి. ఈ రూమ్లో మనం అక్కడ నిలబడి రికార్డ్ చేసేవాళ్ళు ఎవరైతే పాట కానీ మాట కానీ మాట్లాడతారో వాళ్ళు ఈ రూమ్లో నుంచొని, ఇక్కడ మైక్ అన్నీ ఉంటాయి కదా, మనం బుక్ మనం ఏం కావాలంటే ఫోన్ ఎదురుగా పెట్టుకోవడము, ఐప్యాడ్ పెట్టుకోవడము, ఏది కావాలంటే అది అక్కడ ఎదురుగా పెట్టుకోవడానికి ఇవి మైక్స్ ఇలా ఉంటుందన్నమాట రికార్డింగ్ స్టూడియో లోపల. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొచ్చే చూడండి లోపలికి. అంటే చాలామందికి తెలిసి ఉండదు ఇలా ఉంటుంది రికార్డ్ ఇలా చేస్తారు అనేది. అందరికీ తెలియడం కోసమే నేను ఈ స్టూడియోలో ఇప్పుడు ఇవన్నీ తీసానన్నమాట. మీ అందరికీ చూపిద్దామని ఇప్పుడు తీసాను ఈ వీడియో అంతా. లోపల పిన్ డ్రాప్ సైలెంట్ అండి. మనం తీసుకునే శ్వాస మాత్రమే మనకు వినిపిస్తుంది. అంత సైలెంట్గా ఉంటుంది. మరి రికార్డ్ చేయాలంటే అంత సైలెంట్గా ఉండాలి కదా. ఇలా ఉంటుంది లోపల. అవుట్ సైడ్ అట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది, సజెషన్స్ ఇస్తూ ఉంటారు. మళ్ళా మళ్ళా రికార్డు కొన్ని టేక్స్ ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడి నుంచి మానిటర్లో నుంచి చెప్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది అంతే. నన్ను ఒకసారి మీరు చూపించండి పెట్టుకొని అనంటే అమ్మపండు గారు, ఈ స్టూడియో అధినేత వీరే, ఆయన అలా మనకి చూపించారన్నమాట. ఇలా ఉంటుంది రికార్డు ఇలా చేస్తారు అని చెప్పారు. చాలా కొత్తగా ఉంది కదా. ఇక్కడ అవుట్ సైడ్ ఇక్కడ కూర్చొని ఈ మానిటర్లో చూసి సౌండ్ చెక్ చేసుకొని చెప్తూ ఉంటారు. అది కూడా నేను కూడా వెళ్ళాను లోపలికి. మనం కూడా వదిలిపెట్టాం కదా, ఏదైనా కనిపిస్తే ప్రయోగం చేయాల్సిందే కదా. ఈ స్టూడియో ఎప్పుడు ప్రారంభించారు, ఎలా ప్రారంభించారు, ఈ స్టూడియోలో ఏమేమి జరుగుతాయి, ఇటువంటి విశేషాలన్నీ కూడా ఈ స్టూడియో అనేది అమ్మపండు గారిని అడిగాను. అడిగినప్పుడు ఇలా చెప్పారనమాట. అవి వారి మాటల్లోనే మీరు వినండి. నేను ఇంతకుముందు అమ్మపండు గారు వెబ్సైట్ స్టార్ట్ చేశారు, అమ్మపండు.com అని బాలసుబ్రహ్మణ్యం గారి చేత ప్రారంభించిన వెబ్సైట్ గురించి ఒక వీడియోలో చేశాను. కావాలంటే నా వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వారి మాటల్లోనే వినండి ఈ రికార్డింగ్ స్టూడియో గురించి చెప్తారు మీకు. ఇప్పుడు సెప్టెంబర్ 25 ఆయన స్వర్గస్థులు అయ్యారు. సో అప్పుడు నేను అంటే అనుకుంటున్నాను స్టూడియో పెట్టాలని ఎప్పటి నుంచో. కాకపోతే అప్పుడు నేను త్వర త్వరగా అప్పుడు బాలుగారు పోయారు, ఆయన జ్ఞాపకార్థం పెడితే ఈ స్టూడియోకి ఒక విలువ ఉంటుందని చెప్పేసి ఆయన చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక 15-20 రోజుల లోపే నేను ఈ స్టూడియోని ప్రారంభించడం జరిగింది. దేవుడి దయవల్ల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులతో మన గుంటూరులో చాలామంది గాయనీ గాయకులు, సంగీత ప్రియులు, అలాగే డబ్బింగ్కి సంబంధించినటువంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ రికార్డింగ్స్ డబ్బింగ్ ఇవన్నీ చదువుతున్నాయి. అందరికీ కూడా బాగా ఉపయోగకరంగా ఉంది. ఈ స్టూడియో అండి ముఖ్యంగా మ్యూజిక్ ప్రొడక్షన్కి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అంటే అన్నిటికీ ఉపయోగకరమే. బేసికల్గా నేను సింగర్ని కావడం వల్ల నాకు ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఎక్కువ టచెస్ ఉండటం వల్ల రికార్డింగ్స్ ఎక్కువ, మ్యూజిక్ రికార్డింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే షార్ట్ ఫిల్మ్స్ డబ్బింగ్ ఇక్కడ జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం చేసుకోవచ్చు అనమాట. ఒక షార్ట్ ఫిల్మ్ మీరు తీసుకున్న దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం చేసుకోవచ్చు. డబ్బింగ్ కానీ, రీ రికార్డింగ్ కానీ, ఎడిటింగ్ కానీ మొత్తం ఇక్కడ అన్ని చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ బాలు మ్యూజిక్ స్టూడియో, దీని పేరు బాలసుబ్రహ్మణ్యం గారి పేరే పెట్టాను, బాలు మ్యూజిక్ స్టూడియోలో మీరు ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ ఇంకొక నాకు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే
వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిషియన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు అందుబాటులో ఉంటారు. కీబోర్డ్ ప్లేయర్స్ కానీ రిథమ్ ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు. బేసికల్గా నాకు ఒక ఆర్కెస్ట్రా ఉంటాం, నేను ఒక 20 సంవత్సరాలుగా ఆర్కెస్ట్రా రన్ చేస్తూ ఉంటాం వల్ల అందరు మ్యూజిషియన్స్ కూడా నాకు అందుబాటులో ఉంటారు. ఏ 24/7 ఎప్పుడైనా సరే వెంటనే వచ్చి ఇక్కడ సాంగ్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మా హౌస్ కూడా కిందే ఉంటాను నేను, సో పైన స్టూడియో కాబట్టి నేను 24/7 అందుబాటులో ఉండటం వల్ల చాలా కంఫర్టబుల్గా ఉంది అందరికీ వర్క్ చేసుకోవడానికి. అంటే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ వర్క్లు వస్తాయండి, ఓవర్ నైట్ ఇచ్చేసి మార్నింగ్ కల్లా డెలివరీ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు రాత్రిపూట ఫోన్ చేస్తాను, నాకు అరౌండ్ 12 o'clock ఫోన్ చేస్తారు, అంపండి గారు అర్జెంటుగా డబ్బింగ్ చెప్పాలి లేదా అర్జెంటుగా ఒక వాయిస్ తీసుకోవాలి అన్నప్పుడు తక్కువ నేను వచ్చి నేను చెప్తాను, కిందే ఉంటాను కాబట్టి 10 నిమిషాలు నేను రెడీ అయ్యి పైకి రావడం, ఇక్కడే ఓవర్ నైట్ చేసేయడం, వెంటనే దాన్ని వాళ్ళకి డెలివరీ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి సాంగ్స్కి సంబంధించినటువంటి మాస్టరింగ్ ఫైనల్ మిక్స్ అంటారు, మాస్టరింగ్ అంటారు, అది కూడా ఇక్కడ చేస్తున్నాము. అది కూడా అవుట్పుట్ చాలా బాగుంది, సాంగ్స్ అవుట్పుట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. 2017లో ఏ జూనియర్ అని పొన్నగంటి రవితేజ గారు డైరెక్షన్లో ఆ మూవీకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ అవ్వలేకపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం డిఎస్బి అని డి సురేష్ బాబు డైరెక్షన్లో శోభన్ అక్షర్ధన్ అని తను కొత్తగా నటిస్తున్నారు, మంచి చాలా యాక్టివ్ పర్సన్, అతను హీరోగా చేస్తున్నారు, ఫైట్స్ డ్యాన్స్లు కూడా చాలా బాగా చేస్తున్నారు అతను శోభన్ అక్షర్ధన్. తను హీరోగా చేస్తున్నటువంటి డాక్టర్ సాబ్ అనే మూవీకి ఇప్పుడు లేటెస్ట్గా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను నేను. నాతో పాటుగా నా సొంత తమ్ముళ్ళనే ఉంటాడు, కీబోర్డ్ ప్లేయర్, చాలా మంచి కీబోర్డ్ ప్లేయర్ రఫీ అని చెప్పేసి మేము చేస్తున్నాం అన్నమాట. ఆ పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. ఆ పాటలకు సంబంధించినటువంటి మ్యూజిక్ మొత్తం కూడా మనం ఇక్కడ బాలు మ్యూజిక్ స్టూడియోలోనే చేయడం జరిగింది. ఆ పాటలు మిక్సింగ్ మాస్టరింగ్ అంతా ఇక్కడే జరిగింది, పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇలా మ్యూజిక్కి సంబంధించి సినిమా పాటలు కాదు, ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువ చాలా ఎక్కువ జరుగుతుంటాయండి. ఇప్పుడు మొన్న సీజన్లో తీసుకుంటే క్రిస్మస్ టైంలో చాలా పాటలు క్రిస్మస్ సాంగ్స్ ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది, వర్క్ చేయడం జరిగింది. అలాగే అయ్యప్ప పాటలు తీసుకుంటే అయ్యప్ప సీజన్ మొన్న అయ్యప్ప స్వామి పాటలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇలా మ్యూజిక్కి సంబంధించి ఇట్స్ ఏ ఒక కంప్లీట్ స్టూడియో అని చెప్పొచ్చు ఏ రకంగా చూసుకున్నా కూడా. అలాగే నేను ఇందాక చెప్పాను డబ్బింగ్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ, రీ రికార్డింగ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ అన్నీ ఉండటం వల్ల ఇక్కడికి వస్తే పూర్తిగా అన్ని వర్క్లు చేసుకోవచ్చు. ఇది అంటే కేవలం నా పబ్లిసిటీ కోసమో యూట్యూబ్ ఛానల్ కోసమో చెప్పట్లేదండి, మనకి ఇక్కడ గుంటూరు చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా సరైన ఫెసిలిటీస్ లేవనే మనం చెప్పాలి. ఉన్న ఒకటి రెండు ఉంటాయి, అవి అందరూ ఒకే చోటుకి వెళ్ళలేరు కాబట్టి. సో ఇలా ఈ స్టూడియో గురించి నలుగురికి తెలిస్తే ఎక్కువ పనులు ఎక్కువ జరుగుతాయి, ఐ మీన్ ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడం. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర లేట్ అయిపోయి చాలా షార్ట్ ఫిల్మ్స్ ఆగిపోయిన సందర్భాలు కూడా నేను చాలా చూశాను, చాలా విన్నాను కూడా. సో అలా జరగకుండా 4 స్టూడియోలు ఉంటే నలుగురు 4 చోట్లకు వెళ్ళి 4 చోట్ల వర్క్ చేసుకోవచ్చు, ప్రొడక్షన్ పెరుగుతుంది, మన గుంటూరు చుట్టుపక్కల ఎక్కువ షూటింగ్స్ జరుగుతాయి, ఇంకా చాలామందికి పని దొరుకుతుంది కాబట్టి నేను ఇవన్నీ కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతిదానికి హైదరాబాద్ పరిగెత్తడం, చెన్నై పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు, చక్కగా ఇక్కడ అన్ని రకాలుగా మీకు 24/7 అందుబాటులో ఉంటుంది బాలీవుడ్ మ్యూజిక్ స్టూడియో. విన్నారు కదా అమ్మ పండు గారి మాటలు, వారి స్టూడియో గురించి వివరాలన్నీ మీకు తెలిసినట్లే కదా. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో వారి నెంబర్ ఇస్తాను, మీరు వారికి కాల్ చేసి వివరాలన్నీ కూడా కనుక్కోవచ్చు. మన గుంటూరు జిల్లాలో, గుంటూరు జిల్లా చుట్టుపక్కల అన్ని ఊళ్ళలో ఎందరో కళాకారులు ఉన్నారు, చాలామందికి షార్ట్ ఫిల్మ్స్ తెలియాలని, సాంగ్స్ పాడుకోవాలని, ఇలా రకరకాల అభిరుచులతోటి ఉంటారు. వారు ఎటువంటివైనా సరే స్టూడియో పరంగా ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా వీరిని సంప్రదించవచ్చు. ఈ స్టూడియోకి వచ్చి మీరు ఎప్పుడు హైదరాబాద్కు వెళ్ళిపోవాలి, అక్కడ వెయిట్ చేయాలి, చాలా సమయం కేటాయించాలి, ఇవన్నీ లేకుండా చక్కగా ఇక్కడికి వచ్చేసేసి మీకు కావాల్సిన రికార్డింగ్ చేసేసుకోండి. మీ ఇది గుంటూరు జిల్లా చుట్టుపక్కల వారికి అందరికీ, మీకు అందరికీ ఉపయోగపడాలని నేను ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి ఈ స్టూడియో గురించి, ముఖ్యంగా తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మీ స్నేహితుల చేత కూడా చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి మనకి స్టూడియోని మొత్తం అందరం చూసే అవకాశం కల్పించిన అమ్మ పండు గారికి, ఇన్ని విశేషాలు తెలిపిన అమ్మ పండు గారికి, బాలు మ్యూజిక్ స్టూడియో మా అందరికీ చూపించినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను, థ్యాంక్ యూ.